హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు నేను మూర్కునే కథ చిరకాలం క్రిందట ఒక ఊరిలో శిలాముఖుడు అనే షావుకారు ఉండేవాడు అతడికి నగదుతో పాటు సమస్తమైన ఫలవృక్షాలు కలిగిన పెద్ద తోట ఉండేది ఆ పెద్ద తోటలో ఒక మూలన చిన్న పూరిపాక వేసుకొని అతను కాపురం ఉంటూ వచ్చాడు శిలాముఖుడు గడ్డు పిసినారి తోటలో పండే ఫలాలు తను తినేవాడు కాదు ఒక్క ఫలమైన ఇతరులకు ధర్మము చేసేవాడు కాదు చెట్ల కాయలు కోయటానికని కూలీవాళ్లను నియమించాడు శిలాముఖుడు ఒకసారి ఏమి జరిగిందంటే విరగ కాసి నేలకు వేలాడుతున్న మామిడి కాయలను కూలీలు కోసి బుట్టలో నింపుతూ ఉన్నారు కూలీలు కోసి పెడుతూ ఉన్న ప్రతి కాయను శిలాముఖుడు జాగ్రత్తగా లెక్కిస్తూ పావలా అర్ధ రూపాయి ముప్పావలా అంటూ వెలలు కట్టి గుణిస్తూ ఉన్నాడు ఇంతలో ఒక కూలివాడు దోరగా ఉన్న మామిడికాయ కోసి కొరకబోయాడు వాడిని చూస్తూనే శిలాముఖుడు అబ్బి ఆ కాయ ఖరీదు రూపాయి నీ కూలి అర్ధ రూపాయి రేపు వచ్చి పనిచేస్తే బాకీ మొత్తం తీరిపోతుంది అని అన్నాడు కూలీవాడు నివ్వెరపోయాడు ఉదయం నుంచి కాయలు కోస్తున్న తను ఏదో నోరూరి ఒక్క కాయ నోటపెట్టే సరికల్లా ఖరీదు రూపాయి అంటున్నాడే అని అతనికి కోపం వచ్చింది శిలాముఖుడు కూలీవాడు మాటామాటా పెంచుకున్నారు నానా తిట్లు తిట్టుకున్నారు అలా వాదం వదిరి చేతులు కలిశాయి కూలీవాడు రెచ్చిపోయి శిలాముఖుణ్ణి దేహశుద్ధి చేశాడు దాంతో శిలాముఖుడు ఉగ్రుడై అప్పటినుంచి తోటలో కాయలు కొయ్యకుండా అలాగే ఉంచేశాడు అయితే అప్పుడప్పుడు ఆ పండ్లను చూస్తే నోరూరేది కానీ అంతలోనే ఎంత లేదన్నా ఒక్క మామిడి పండు నాలుగు గణాలు చేస్తుందే అంత గల పండు తిని వేస్తే ఇంత రాబడి నాకు నష్టమే కదా అని అనుకుంటూ ఉండేవాడు అలా కాలం గడుస్తూ ఉంది రకరకాల పండ్లు అన్నీ పండి రాలిపోతూ ఉండేవి శిలాముఖుడు మాత్రం అలా చూస్తూ ఊరుకునేవాడు ఎవరైనా ఏమిటయ్యా అలా తోట పాడు చేస్తున్నావే అని అడిగితే నేనేం తెలివి తక్కువ దద్దమననుకుంటున్నావా ఈ కూలీవాళ్లను చచ్చిన నమ్మకూడదు కాయలు కోయిండ్రా అంటే కోసినవన్నీ కోసి తిన్నన్ని తినేస్తుంటారు పోని తిన్నవాటికి డబ్బు కట్టమంటే మీది మీదికి వస్తారు ఎందుకొచ్చిన బాధ అని అనేశాడు ఒకనాడు శిలాముఖుడు తోట చుట్టి వద్దామని బయలుదేరాడు తోట మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి ఏ చెట్టుకి ఎన్ని కాయలు కాశాయి రాలినవన్నీ కొమ్మల నుంచి వేలాడుతున్నవెన్నీ ఈ విధంగా అతను లెక్కలు వేయసాగాడు అలా తోటలో నడుస్తూ పోతున్న శిలాముఖుడికి ఒక మామిడి కొమ్మ మీద కూర్చొని శ్రావ్యంగా పాడుతూ ఉన్న ఒక చిన్న అందాల పక్షి కనపడింది అది పిచికంతే ఉంది దాని తోకకు ఇంద్రధనస్సులో కనపడే రంగులన్నీ ఉన్నాయి ఆ చిన్నారి పక్షి మధురంగా గానం చేస్తూ ఉంటే మోళ్ళు సైతం చిగురించేటట్టు ఉంది ఆ మధురగానం విని శిలాముఖుడు తన్మయుడైపోయాడు వెనకాలే పోయి ఆ చిన్నారి పక్షిని గుప్పిట్లో చిక్కించుకున్నాడు అయితే అది గిలగిలా కొట్టుకోలేదు కోపంతో అతడిని పొడవునూ లేదు శిలాముక నన్ను విడిచిపెట్టావంటే నీకు లాభించే మూడు దివ్య సూక్తులు వినిపిస్తాను అని అన్నది పక్షి నోటిలోంచి ఈ విధంగా మానవ భాషలో మాటలు వినపడేసరికి శిలాముఖుడు తత్తరపాటు చెందాడు నిజంగా లాభించే సూక్తులే చెబుతావా అని అడిగాడు లాభించటం అంటే ధనరూపంలోనే కదా అని అనుకున్నాడు అతను అవును నిజంగా లాభించే సూక్తులే చెబుతాను అన్నది పక్షి మారు మాట్లాడకుండా శిలాముఖుడు పక్షిని గుప్పిట నుంచి వదిలాడు అది ఎగిరిపోయింది లాభం అన్నమాట ఎప్పుడైతే చెవిన పడిందో ఆ క్షణమందే అతడికి గల కాస్త ఇంగితము ఎగిరిపోయింది ఆ పక్షి రివ్వుమని ఎగిరిపోయి సమీపాన మామిడి కొమ్మ మీద వాలింది శిలాముఖుడు నోరు తెరుచుకొని ఏమి చెబుతుందా అని అక్కడే ఉన్నాడు ఇదిగో నేను చెబుతానన్న సూక్తుల్లో మొదటిది దేనికోసం కూడా విచారించకు లేని దానికోసం అస్సలు విచారించకు అని అన్నది పక్షి ఈ మాత్రం నాకు తెలియదా ఇలాంటి నీతులన్నీ చిన్నతనంలోనే చదువుకున్నా నీ పిచుక కబుర్లు వినేటందుకు నేనేమీ మూర్ఖుణ్ణి కాను అన్నాడు శిలాముఖుడు కోపంగా శిలాముఖ నిజంగా నువ్వు మూర్ఖుడివే కాకపోతే ఇంతసేపు నన్ను గుప్పిట్లో ఉంచుకొని కూడా నా శరీరంలో మనుగు బంగారం ఉన్న సంగతి గ్రహించనే లేకపోయావే అన్నది పక్షి మనుగు బంగారమే ఒక మనుగు అయ్యో నిన్ను వదిలిపెట్టి ఎంత పొరపాటు చేశాను అని విచారించాడు శిలాముకుడు ఇందుకు పక్షి పకపక నవ్వి రెక్కలు టపటపాలాడించింది శిలాముఖ నువ్వు మూర్ఖుడివే పరమ మూర్ఖుడివి చిన్న పిచ్చుకంత ఉన్న నా లోపల మనుగు బరువు గల బంగారం ఉన్నదంటే ఎలా నమ్మగలిగావు పిచ్చివాడా అన్నది పక్షి శిలాముఖుడు పళ్ళు కొరికి గుడ్లు ఇంతెంత చేశాడు అప్పుడు పక్షి అతనితో మళ్ళీ ఇలా అన్నది ఇక రెండవ సూక్తి విను ఇతరులు చెప్పింది అంతా నిజమే అని అనుకోకు ఇది నేను చిన్నతనంలో చదువుకుందే ఇందులో మాత్రం కొత్త ఏముంది అన్నాడు శిలాముఖుడు గుడ్లురుముతూ అన్నీ తెలుసుననుకునే తెలివి తక్కువ దద్దమ్మవు నువ్వు ఇక మూడో సూక్తి విను గుప్పిట్లో చిక్కిన లక్ష్మిని వదులుకొని చెట్టు కొమ్మల మీద వెతకకు అని చెప్పింది పక్షి ఈ మాటకు శిలాముఖుడు తలను నేలకు కొట్టుకొని అవును నిజంగానే మూర్ఖుణ్ణే అని ఈసారి ఒప్పుకున్నాడు ఆ సమయంలో తోట మధ్యనే ఒక పెద్ద గాలి వీచింది ఎండిన ఆకులను అలమలను గిర్రుమని సుడులు తిప్పుతూ ప్రతి చెట్టును సమీపించింది ఆ సుడిగాలి వేళ్లతో కూడిన బ్రహ్మాండమైన వృక్షాలను సైతం నేల కూల్చింది భయంతో కళ్ళు మూసుకున్నాడు శిలాముఖుడు కళ్ళు తెరిచి చూస్తే ఏముంది తోటలోని చెట్లన్నీ వేళ్ళతో సహా పెల్లగింపబడి ఉన్నాయి చెట్ల కొమ్మల మీద ఆ చిన్నారి పక్షి అంతర్ధానమైపోయింది అయిపోయింది అతను నివసించే పూరిపాక కప్పు కూడా ఎగిరిపోయి మొండి గోడలు మాత్రం మానవాళ్ళు ఉన్నాయి లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలు ఇచ్చింది అయితేనేం నేను అనుభవించలేదు ఇతరుల్ని అనుభవించనియలేదు చివరకు అంతా నేలపాలైపోయింది నిజంగా నేను మూర్ఖుణ్ణే అనుకుంటూ పరి పరి విధాల విలపించాడు శిలాముఖుడు శిలాముకుని కథ ఇంతటితో సమాప్తమైంది మరొక మంచి కథ విధికి విరుగుడు లేదు ఒక గ్రామంలో ఒక రైతు వద్ద సంజయ్య అనే గొడ్ల కాపరి కుర్రవాడు ఉండేవాడు వాడు రోజు ఉదయమే లేచి తన యజమాని ఇంటి చాకిరీ చేసి చద్ది తిని భార్య పొద్దెక్కేసరికల్లా గొడ్లను మేపటానికని తోలుకుపోయేవాడు గ్రామం వెలుపల ఒక పాడుబడిన తోట ఉండేది ఒకప్పుడు దానిలో మంచి మంచి పలవృక్షాలు ఉండేవి కానీ ఇప్పుడు దానికి ఆలనా పాలనా లేదు తోటంతటా ఏవేవో పిచ్చి మొక్కలు మొలిచాయి గడ్డి విపరీతంగా పెరిగింది ఆ తోటలో పశువులకు కావలసినంత మేత మేపకుంటే అడిగేవాళ్ళు లేరు గొడ్లు కాసే కుర్రాళ్ళు ఎక్కి ఆడుకోవటానికి కాయలు కోసుకు తినటానికి కూడా చెట్లు ఉన్నాయి అందుచేత సంజయ్య తోటివాళ్ళు కూడా పశువులను తీసుకొని ఆ తోటకే వచ్చేవారు పశువుల దారిన పశువులు మేత మేసేవి కుర్రాళ్ల దారిన కుర్రాళ్ళు సాయంత్రం దాకా ఆడుకొని పొద్దుపోయినాక మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చేవారు ఒకనాడు సంజయ్య పశువులను తోలుకొని మామూలు ప్రకారమే తోటకు వచ్చాడు కానీ ఆ రోజు పండగ కావటం చేత మిగిలిన కుర్రాళ్ళెవరూ రాలేదు పండగ మాట సంజయ్యకు తెలియదు బిక్కుబిక్కుమంటూ తోటలో ఒంటరిగా ఉండటం వాడికేమీ బాగాలేదు కాలుగాలిన పిల్లిలాగా తోటంతా కలియదిరిగాడు తన చిరాకు పశువుల మీద చూపి వాటిని వాటి మానాన మెయ్యనివ్వక ఇటునుంచి అటు అటునుంచి ఇటు మళ్లించాడు అసలే చిరాకులో ఉన్న సంజయ్య మీద ఒక కందిరేగా ఎటునుంచో వచ్చి వాలింది అది తన మీదకి రావటం చూస్తూనే ఉండటం చేత వాడు దాన్ని ఒక్క చరుపు చరిచి చంపేశాడు అప్పటికీ కసితీరక వాడు దాన్ని కలేబరాన్ని రెండుగా విరిచి విసిరి ఎడంగా పారేశాడు అది ఒక దెబ్బ మీద పడుతూనే ప్రాణం వచ్చి తుయ్యమని ఎగిరిపోయింది సంజయ్య నిర్గాంతపోయి కందిరీగ కలేబరం పడిన చోటికి వెళ్ళి జాగ్రత్తగా గమనించాడు అది ఒక పొట్టి దొబ్బ మీద పడింది ఆ దొబ్బ నిండా దట్టంగా ఆకులు ఉన్నాయి ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో నేవలంగా ఉన్నాయి ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరేగ బతికి ఉంటుందని వాడికి తోచింది సంజీవని మొక్కలను గురించి వాడు విని ఉండటం చేత అది సంజీవని మొక్క అయి ఉంటుందేమో అని వాడు దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడు సంజయకింకా ఈ సంజీవని మొక్క పైన పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆ దుబ్బ మీద నుంచి ఎగిరిపోయినది తాను విసిరివేసిన కందిరీగ కాదేమో వాడు తోటంతా తిరిగి ఒక చచ్చిపోయిన మిడత శరీరం సంపాదించి దాన్ని తీసుకొని వచ్చి దాన్ని నింపాదిగా సంజీవి మొక్క పైన ఉంచాడు ఒక్క క్షణంలో అది కదిలి అటు ఇటూ తిరిగి చివ్వున ఎటో ఎగిరిపోయింది అది తప్పక సంజీవని మొక్కేనని దాన్ని తాకిస్తే ఏ చచ్చిన ప్రాణి అయినా తిరిగి బతుకుతుందని సంజయ్య రూఢీ చేసుకున్నాడు అతను తన తోటి కుర్రాళ్లకు ఎప్పుడు చెబుతానా అని వాడు కుతూహల పడసాగాడు కానీ మర్నాడు కుర్రాళ్లంతా పశువులను తోలుకొని తోటకు వచ్చే దారిలో వాడు మిగిలిన వాళ్లతో తాను సంజీవని మొక్కను కనిపెట్టానని దానితో చచ్చిన కందిరీగను మిడతను బతికించానని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపడటానికి బదులుగా వాణ్ణి గేలన చేసి ఏడిపించారు సంజయ్యకు వాళ్ళ మీద కోపం వచ్చి తన రహస్యం రహస్యంగానే ఉంచేశాడు ఇలా కొద్ది రోజులు గడిచాయి ఒకనాటి జామున ఊరి కామందు చనిపోయాడు ఆయనకు ఆ గ్రామంలో ఒక మిద్దె ఉన్నది ఆ కామందు ధనికుడే కాక గొప్ప దాత కూడాను గుళ్ళు కట్టించాడు నూతులు చెరువులు తవ్వించాడు సత్రం కట్టించాడు ఇల్లు కట్టుకునే వాళ్లకు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్లకు ఎన్నో దానాలు ధర్మాలు చేశాడు అందుచేత గ్రామంలో వాళ్ళు ఆయన్ను దేవుడల్లే చూసుకునేవారు ఆయన నెల రోజులు మంచాన ఉండి మరీ పోయాడు ఈ నెల రోజులు ఆయనకు ఎన్నో రకాల చికిత్సలు చేశారు ఎందరో వైద్యులు చూశారు కానీ ఒక్కరి ప్రయత్నము ఫలించలేదు అందుచేత కామందు ఇంటి ముందర జనం గుమ్మిగూడారు కొందరు కామందును పొగుడుతూ ఉన్నారు కొందరు శ్మశాన వైరాగ్యం చెప్తున్నారు వైద్యులంటే మందులు ఇవ్వగలరు కానీ ప్రాణం పొయ్యగలరా అని శాస్త్రిగారు అంటూ ఉన్నారు ఈ మాట సంజయ చెవుల పడింది వాడు ఆ సమయానికి అటుగా పశువులను తోలుకొని తోటకు పోతున్నాడు వాడు జరిగిన సంగతి తెలుసుకొని కామందు గారిని బతికించే ఉపాయం నేను చెబుతాను పాడుబడిన తోటలో సంజీవి మొక్క ఉన్నది అంటూ తన అనుభవం అక్కడి వారితో చెప్పాడు చాలామంది వాడి మాటలు నమ్మనేలేదు కానీ ఒకరిద్దరూ వాడి వెంట తోటకు బయలుదేరారు సంజయ్య ముందు గ్రామస్తులు వెనక తోటలో ప్రవేశించారు తాను చూసిన దుబ్బు ఎక్కడుండేది వాడికి తెలుసు దాదాపు రోజు వాడు దాన్ని ఒక్కసారైనా కళ్ళ చూస్తూనే ఉన్నాడు అందుచేతవాడు సూటిగా అక్కడికే దారి తీశాడు కానీ రోజు కనిపించే ఆ నవనవలాడే ఆకులు వాడికి కనిపించనే లేదు ఇది కాదు అది అది కాదు ఇది అనుకుంటూ వాడు ఒక నుంచి ఇంకో దుబ్బకు నడవసాగాడు గ్రామస్తులకు వాడి మీద కోపం వచ్చింది వాళ్ళ చేత మాటలు పడటం ఒక వంక రోజూ కనిపించే దుబ్బు మాయం కావటం మరొక వంక సంజయ్యను బాధించాయి వాడు తోటంతా పదిహేను సార్లు తిరిగినా ఆ దుబ్బు జాడ వాడికి తెలియనే లేదు ఇంతకు పోయిన కామందు తిరిగి బతికే గీత లేదు అందుకే ఎదురుగా ఉన్న సంజీవని కూడా సంజయ్యకు లేదు ఈ విధంగా విధికి విరుగుడు లేదు అనే ఈ కథ సమాప్తమైంది ఈ రెండు కథలు మీకు నచ్చాయా అయినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మరలా ఇంకో వీడియోలో వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్